ఇంట్రడ్యూషన్ చేద్దామండి. ఇది జిల్లాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఐటీ ఫౌండేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేద్దామని స్టార్ట్ చేశాము. ఐటీ ఫౌండేషన్ అనగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది కదా, మీరేంటనొచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఐటీ ఫౌండేషన్ వేరు, మా ఐటీ ఫౌండేషన్ వేరు. మాది కంప్లీట్లీ డిజిటల్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. డిజిటల్ క్లాసెస్ అంటే ఇప్పుడు పిల్లలకి వాళ్ళ పాఠాల్లో ఏదైతే ఉంటాయో అవే సబ్జెక్ట్స్ వీడియో రూపంలో ఉంటాయి. అంటే ఒక పిల్లలకి అతను బుక్స్లో చదవడం కంటే ఒక వీడియో రూపంలో చూస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. పైగా వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళ ఎగ్జామ్స్లో కొన్ని ఉత్తీర్ణులు కావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ప్రయత్నం చేస్తామండి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అంతకుముందు రాజేశ్వర స్కూల్లో, ఎంఎస్ఎం స్కూల్లో చేసాము. మూడో ప్రయత్నంగా ఇక్కడ చేస్తున్నాము. జిల్లాలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి చేద్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా మేము నెక్స్ట్ ఇంకా జిల్లాలో వేరే జిల్లాలో కూడా చేయాలనుకుంటున్నాము. ఇంకా మేనేజర్ గారు చెప్పినట్టు ఇంకా ప్రొజెక్టర్లో అట్లా చేయాలని చెప్పారు, అవి యాక్సెప్ట్ చేస్తున్నాం మ్యామ్. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను చెప్పినట్టు ఫండ్స్ ద్వారా నా ప్రొజెక్టర్స్ నుంచి ప్రొజెక్టర్లో చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మా టీం తరఫున ఓన్లీ డిజిటల్ క్లాసెస్ మాత్రమే కాదు, టెక్నాలజీ సంబంధించి మాత్రమే కాదు, అండ్ వేరే సోషల్ సర్వీస్ లైక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, పేదలకి బట్టలు అన్నదానం అట్లాంటివి కూడా చేయాలనుకుంటున్నాము. సో ఇది మేము స్టూడెంట్ మేమంతా స్టూడెంట్స్ అండి. ఇక్కడ ఉండే వాళ్ళంతా ఎంటెక్ బిటెక్ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళం. సో ఇది మూడో ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని మార్పులు ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్కి మార్పులు చేసి ఇంకా బాగా చేస్తామని మా టీమ్ అనుకుంటుంది. అండ్ ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇంకా ఉండే అందరి స్టాఫ్కి చాలా సపోర్ట్ చేశారు, అండ్ ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మా టీం మెంబర్స్కి మెయిన్గా ప్రతి ఒక్కరు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా వాళ్ళు చేయాల్సిన వాళ్ళ రోజులు చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకే థ్యాంక్ యూ ఫర్ లీవింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా టీం తరఫున హెడ్ మాస్టర్ గారికి చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాను. అంటే
ఎందుకంటే ఆల్రెడీ అన్ని అయిపోయి త్రీ వాల్యూ రాకుంది మళ్ళీ మనకి దీన్ని రద్దు చేసి రెండు కంబైన్ చేయండి మీరేంటంటే ఫస్ట్ దీన్ని వన్ టూ త్రీ కలిసి ఉంటుంది లోయెస్ట్ వాల్యూ బొమ్మ కలిసి కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ ఇండియా సోల్జర్స్ సంస్థ వారికి మన పాఠశాల తరఫున మొదటగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సామెత ఉంది, దేశం నాకేమిచ్చింది అనే దానికన్నా దేశానికి నేనేం చేయగలిగాను అనే సామెతకు వీళ్ళు సరిగ్గా సరిపోతారు. ఎందుకంటే మరి ఈ దేశంలో పుట్టినందుకు మేము మా వంతు విద్యార్థులని సాంకేతిక విద్య వైపు మరలించి అంటే ప్రైవేటు పాఠశాలలకు దీటు ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా తీర్చిదిద్దడానికి ఎలాంటి ఫలాపేక్ష ఆశించకుండా వాళ్ళు దృశ్య శ్రవణ పరికరాలని మరి సీడీల రూపంలో పాఠశాలకు అందించి వాటిల్లో ఉదాహరణకి
బయాలజికల్ సైన్స్ అయితే మరి హార్ట్ అంటే గుండె దాని ఫంక్షనింగ్ అదేవిధంగా కిడ్నీలు దాని ఫంక్షనింగ్ అదేవిధంగా కాలియం దాని ఫంక్షనింగ్ తర్వాత అనాటమీ అంటే బాడీ దాని యొక్క స్థితిగతులు దానిలో వచ్చే మార్పులు ఇవి అదేవిధంగా భౌతిక శాస్త్రం తీసుకున్నట్టయితే వయసు మొదలుగా కలిగినవి తర్వాత సాంఘిక శాస్త్రాన్ని తీసుకున్నట్టయితే ముఖ్యమైన కట్టడాలు ప్రదేశాలు సముద్రాలు మొదలైనవి ఇక లాంగ్వేజ్ పరంగా చూసినట్టయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలైనటువంటి అంటే మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా జోడించి రూపొందించినటువంటి అన్ని విషయాలను క్షుణ్ణంగా మన డిజిటల్ ఇండియా సోల్జర్స్ సంస్థ వారు విద్యార్థులకు నేరుగా హత్తుకునే విధంగా అంటే ఆన్ పేపర్ కాకుండా మరి చూసేటువంటి దృష్టితో వినేటువంటి చెవులతో ఆ కార్యక్రమాన్ని చూస్తూ వింటున్నట్టయితే విద్యార్థులు త్వరగా గ్రహిస్తారు సాంకేతిక విద్య ద్వారా త్వరగా మంచి విద్యావంతులు అవుతారు అనే ఆకాంక్షతో వాళ్ళు వచ్చి ఈ నాడు మన పాఠశాలను ఎంపిక చేసుకొని ఈ విధంగా చేయడం చాలా ముదావహం ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఈ విషయాలను గ్రహించి ఎందుకంటే కొత్త కొత్త విషయాలు మారుతున్న విద్యా పోకడలు సమాజంలో వస్తున్న మార్పులు విద్యారంగంలో ఇంకా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేక చూడండి ఒకప్పుడు కాలినడక తర్వాత సైకిలు తర్వాత బొగ్గింజను తర్వాత డీజిలు తర్వాత మరి విమానాలు ఈ విధంగా అనేక రకాల మార్పు చెందుతూ వచ్చినటువంటి మానవ జీవన విధానాన్ని సుసంపన్నం చేయడం కోసంగా ఈ డిజిటల్ ఇండియా సోల్జర్స్ కంపెనీ వాళ్ళు అంటే ఈ కార్యక్రమాన్ని మన అమర జవాన్ అంటే సరిహద్దులను కాస్తూ ఉన్నటువంటి అమర జవాన్లకు మరి అదేవిధంగా సైనికులకు అంకితం ఇచ్చినట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం భావించాలి ఎందుకంటే అనేక పేర్లు ఉన్నాయి ఉన్నప్పటికీ సుశిక్షితులైనటువంటి సైనికులను ఎంచుకున్నారంటే అంటే క్రమశిక్షణకు మారుపేరు మరి ఆత్మవిశ్వాసానికి మారుపేరు సెల్ఫ్ డిసిప్లిన్కి మారుపేరు కాబట్టి వాళ్ళని ఎంచుకున్నందుకు మరొకసారి వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలతో పాటు అనేక పాఠశాలల్లో ప్రవేశపెట్టి మీరు ఫలాపేక్ష లేకుండా మరి ఎలాంటి లాభం ఆశ అనుకోకుండా విద్యార్థులను విద్యావంతులు చేయడానికి సాంకేతిక విద్య పరంగా అభివృద్ధి చేయడానికి మీ వంతు కృషి చాలా శ్లాఘనీయం అభినందనీయం కాబట్టి మా పాఠశాల యావత్ మంది తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గిరిజనాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీకు తగిన శక్తిని యుక్తిని కావాల్సినటువంటి అవకాశాలన్నింటినీ కూడా భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్. నమస్కారం. సో ఈనాటి డిజిటల్ సోల్జర్స్ ఈ ప్రోగ్రామ్కి సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏవైతే మనము త్రీ డైమెన్షన్లో చూడలేము బోర్డు మీద వేయలేము అలాంటి నమూనాల్ని త్రీ డైమెన్షన్లో చూపించడానికి మనం బోర్డు మీద అలాంటి నమూనాలు వేయలేము. సో వాటిని సీడీల ద్వారా ఈ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్గా ఈ డిజిటల్ సోల్జర్స్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో లైట్ టాపిక్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ రిఫ్రాక్షన్ ఇలాంటి టాపిక్స్ని బోర్డు మీద పిల్లలకి అర్థం కొనే విధంగా చెప్పడానికి కష్టంగా ఉంటుంది. సో అలాంటి టాపిక్స్ని సీడీల్స్ ద్వారా వాటిని పిల్లలకు అర్థమయ్యే విధంగా తగిన రీతిలో అర్థం చేసుకునే విధంగా బోధించడానికి వీలుగా ఉంటుంది. సో ఇలాంటి ప్రోగ్రాము బాగా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ కాలేజెస్ కార్పొరేట్ స్కూల్స్లో అధిక ఫీజులు వసూలు చేసి ఈ టెక్నో అని ఇలాంటి ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు. సో మన గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటివి చేయడానికి చాలా ఖర్చుతో కూడిపోయిన పని కాబట్టి మనకు కుదరని పని. సో ఇలాంటి డిజిటల్ సంస్థ వారు సోల్జర్ సంస్థ వారు ఈ ప్రోగ్రామ్ చేయడం సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుందన్న యొక్క
తలంపు. సో కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రాము ముందు ముందు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారాలు. వీళ్ళు డిజిటల్ సర్వీస్ వారు మా స్కూల్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవాళ లక్ష్యం ఏంటంటే మా లక్ష్యం ప్రతి విద్యార్థి అత్యున్నత విజ్ఞానం సంపాదించాలా అనే కోరిక ఏది అంటే ఈ మన ప్రభుత్వ పాఠశాలలో కొన్ని చాలా వసతులు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తక్కువ ఖర్చుతో సీడీలు అవి ఇచ్చి అంటే చూసిన దానివల్ల ఎక్కువ విజ్ఞానం అంటే మా తొందరగా నేర్చుకుంటారు పిల్లలు చెప్పేదానికన్నా చూసి విని చూసిన దానివల్ల నేర్చుకుంటారు ఉద్దేశం కాబట్టి వాళ్ళు బాగా దీన్ని అభివృద్ధి చేసి బాగా చేస్తున్నారు. కాబట్టి మా ఈ మ్యాథ్స్లో కూడా సులభ పద్ధతులు ఉంటాయి వాటిని వాళ్ళు సీడీల రూపంలో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఆలోచిస్తున్నాను. పిఎస్ క్లాస్ బాగా అర్థమైంది, సోషల్ కూడా బాగా అర్థమైంది సార్, చాలా బాగా నచ్చింది సార్. ఐఎంఎస్కి పర్మిట్ సార్, టెన్త్ క్లాస్ చదువుతున్నాను, జెపి పాస్ వస్తుంది సార్. నాకు ఈ క్లాస్ చాలా బాగా నచ్చింది. ఈ క్లాస్లో మాకు తెలియని విషయాలన్నీ మేము తెలుసుకుంటున్నాము. మల్టిప్లికేషన్ ఇలా చేయాలని మాకు ఇప్పటి వరకు ఎవరు నేర్పించలేదు, మీరు నేర్పించారు. ఇంకా టైం టేబుల్లో ఇంకా ఈ క్లాస్ ఉండాలని మేము కోరుకుంటున్నాము.